విజయవాడ నడిబొడ్డులో సెంట్రల్ నియోజకవర్గంలో పూడ్చిపెట్టేశారా బాబు నేను పూడ్చేశారా బాబు నిన్ను వీడు పాత్ర ఎత్తారంట మమ్మల్ని వీడు సన్నాసి మాటలు ఇటువంటి పనికిరాని విధవలందరూ కూడా మీడియా ముందుకు వచ్చి చౌకవారు మాటలు తిట్టటాలు జనమంతా కూడా మా దరిద్రం వదిలిపోయింది మాకు పట్టిన సిరిపోయింది మేము సంతోషంగా ఉన్నాం మేము ఆనందంగా ఉన్నాం జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా మా ఇంటి గడప దగ్గరికి వస్తా ఉన్నాయి మా అకౌంట్ లోకి వస్తా ఉన్నాయి మేమందరం కూడా అమ్మవడితో సంతోషంగా ఉన్నాం మా పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాం రైతాంగం అంతా రైతు భరోసాతో ఒక భరోసా ఇస్తా ఉన్నాడు మా ముఖ్యమంత్రి మా జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళు సంతోషంగా ఉన్నారు 45 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అక్క చెల్లెమలంతా కూడా చేయూతనిస్తున్నాడు మాకు మాకు అండగా నిలబడతా ఉన్నాడు ఈనాటి ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళు సంబరపడిపోతా ఉన్నారు డ్వాక్ర అక్క చెల్లెమలు చెప్పిన మాట చెప్పినట్టు చేసి చూపిస్తా ఉన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశాడు ఈనాటి జగన్మోహన్ రెడ్డి మా జగన్ అన్న నాలుగు విడతల్లో ఇస్తానన్నాడు ఆల్రెడీ రెండు విడతలు ఇచ్చేశాడు మేము సంతోషంగా ఉన్నామని వాళ్ళు చెప్తూ ఉన్నారు జగన్ అన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలన్నీ ఫ్యాంక్షన్ రేషన్ ప్రతిదీ కూడా మా గడపకు వస్తుందని చెప్పేసి వాళ్ళు సంతోషంగా ఉంటే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే ఇదేం కర్మ ప్రజలందరూ అంటున్నారు ఈ ప్రతిపక్ష నాయకుడు ఈ చంద్రబాబు నాయుడు ఇతను ఉండటం ఇదేం కర్మరా బాబోయ్ అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు ఈ మధ్య బాధుడు బాధుడు అని చెప్పి తిరుగుతూ ఉన్నారు మళ్ళా బాగా చేస్తా ఉన్నారు చంద్రబాబుని 2019లో బాధ్యం మరలా 2024లో మరలా బాధుడే బాధుడు చంద్రబాబుని తిరిగి బాధేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అసలు అభ్యర్థులు దొరకని ఈ ఏడుపు గాళ్ళంతా అసలు కనీసం నిట్ట నిలువు నాకు కూలిపోయిన తెలుగుదేశం పార్టీ వీళ్ళు అసలు నీకైనా కానీ నీకైనా గ్యారంటీ ఉందా చంద్రబాబు నాయుడు నువ్వైనా కానీ ఆ కుప్పంలో గెలవగలవు ఇవాళ నీ సీట్ అయినా కానీ గెలిచే ఆ పరిస్థితులు ఈరోజు నీకు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయా వన్ సైడ్ వారయ్యా నీ నియోజకవర్గంలో కూడా వన్ సైడ్ వారే కదా పంచాయతీలు తీసుకున్నా ఎంపీటీసీలు తీసుకున్నా జడ్పీటీసీలు తీసుకున్నా ఆఖరికి మన మున్సిపల్ ఎన్నికల్లో సైతం కుప్పం కైవసం చేసుకున్నామే వన్ సైడ్ వార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు మమ్మల్ని ఓడిచ్చేస్తావంట బంగాళం కలిపేస్తావు పీకేస్తావు లాగేస్తావు ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పరిపాలన అధ్యక్షుడు ఒక విజన్ ఒక ఆలోచన ఈ రోజున సరాసరి సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఆఖరికి ప్రజల అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంది ఎక్కడన్నా ఉందా భారతదేశ చరిత్ర ఎక్కడన్నా ఉందా ఏ రాష్ట్రంలో అయినా ఉందా ఏ ముఖ్యమంత్రికైనా కానీ ఆ ఆలోచన కలిగిందా ప్రజలు గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నాడు 3 సంవత్సరాల 3 నెలల కాలంలోనే ఎంతగా మన ధరికి చేరినాయి మన పిల్లల భవిష్యత్తు గురించి ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు బంగారు బాటలు వేయడానికి ఏ విధంగా తపన పడతా ఉన్నాడు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలని ఉన్నతమైన శిఖరాల్లో కూర్చోబెట్టడానికి ఏ విధంగా పరితపిస్తా ఉన్నాడు అని
మా వర్గాల ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు, ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు, విలువలు లేని చంద్రబాబు నాయుడు, విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడు, మాట మీద నిలబడలేని చంద్రబాబు నాయుడు, మానిఫెస్టోని తుంగలో తొక్కిన చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పాటు ఏమీ చేయలేని ఈ చవట సన్నాసి చంద్రబాబు నాయుడు పనికి రాడు. మాకు జగన్ మోహన్ రెడ్డి గారే కావాలని చెప్పేసి పరితపిస్తున్న ఈ పరిస్థితుల్లో వీళ్ళందరూ అధికారం కోసం సైకోల్లాగా మాట్లాడేంటి? ఎవరైనా అధికారం కోసం ఏం చేస్తారు? మా పార్టీ మానిఫెస్టో ఇది, దీన్ని ప్రజలందరూ కూడా ఆదరించండి, ఓటేయమని అడుగుతాడు ఎవడన్నా. కానీ నాకు ఓటు వేయకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుంది, నువ్వు నాశనం అయిపోయాం చెప్పి రాష్ట్రం నాశనం అయిపోతా? ఎవడా ఎవడన్నా నాశనం? ఎందుకు నాశనం అయిపోతావు? రాష్ట్రంలో ప్రజలు ఎందుకు నాశనం అయిపోతారు? నువ్వు నాశనం అయిపోయావు, ఓడిపోయి నీ పార్టీ నాశనం అయిపోయింది. నువ్వు మేనిఫెస్టోలో ఏం చెప్పావు? 2014 ఎన్నికల్లో ముగ్గురు కలిసి మేనిఫెస్టో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోక వాళ్ళని మోసం చేసి, రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసం చేస్తే ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో బుద్ధి చెప్పారు. మూడు పార్టీలు కలిసి ముచ్చటగా ఎన్నికల్లోకి వచ్చి మళ్ళా దొడ్డి దారిన విడిపోయి ప్రజల్ని మోసం చేస్తే నీకు అడ్రస్ రాకుండా ఈయన్ని గెలిపించకపోతేనంట రాష్ట్రం నాశనం. ఎవరు నాశనం అవుతారు? రాష్ట్రం ఎందుకు నాశనం అవుతారు? ప్రజలు ఎందుకు నాశనం అవుతారు? ప్రజల్ని మోసం చేశావు కాబట్టి నువ్వు నాశనం అయిపోయావు, నీ పార్టీ నాశనం అయిపోయింది. 23 సీట్లకై చంద్రబాబు నాయుడు చతికిల పడిపోయాడు. అటువంటి నువ్వు ఈ రోజున మరలా ఒక సైకోగాడిలాగా తయారైపోయి, మీ అబ్బాయి ఒక పిల్ల సైకోగాడు, మీ దత్తపుత్రుడు ఒక ప్యాకేజ్ సైకో, అందరూ కలిసి మూకుమ్మడిగా కలిసి మళ్ళీ రావాలి. ఏమవుద్దు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు అంతా కూడా చీలిపోకూడదంట. ఎక్కడ ఉంటుందా బాబు వ్యతిరేక ఓటు? ఎందుకు ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఓటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఉంటుంది? ఎప్పుడన్నా చూసామా భారతదేశ చరిత్రలో అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు అందరినీ కూడా ప్రతి గడపకి తిప్పే పార్టీ ఎక్కడన్నా ఉంటుందా? ఆ లీడర్ ఎక్కడన్నా ఉంటాడా? భారతదేశ చరిత్రలో ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఇంటికి ప్రతి గడపకి కూడా తిప్పే ఒక దమ్మున్న లీడర్, మనసున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇటువంటి మనసు పెట్టి పరిపాలన చేస్తుంటే రోడ్ల మీదకు వచ్చి చెప్పులు చూపించడం, తొడలు కొట్టడం, కొట్టుకుందాం రా అని చెప్పేసి విర్రవేగటం మీ నైజం, మా నైజం అది కాదు. ఏం ప్రశ్నిస్తారు? ప్రతిపక్షంగా మీకు హక్కు ఉంది, అడగండి. ప్రభుత్వాన్ని అడిగే హక్కు మీకుంది. కానీ ఇది ఎక్కడ సంస్కృతి? ఇటువంటి పత్తిత్తుల మాటలు ప్రజలు నమ్మరు. ఇటువంటి పాపిస్టులైన ఈ చంద్రబాబు నాయుడు సైకోల మాటలు, వాళ్ళ అబ్బాయి దత్తపుత్రుడు
రోడ్ల మీద పడి అడిసినా గీ కొట్టుకున్నా తల్లకిందు తపస్సులు చేసినా పిచ్చి కుక్కల మురిగిన ప్రజలు మిమ్మల్ని మరలా 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 2024 ఎన్నికల్లో తరిమి తరిమి కొట్టడం ఖాయం